హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఉడికించుకున్న అన్నంని తీసుకోండి అన్నంని వేడిగా ఉన్నప్పుడే గరిటెతో మెదుపుకోవాలి అలా మెదుపుకున్న అన్నంని చల్లారి పెట్టేసుకోండి తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే అన్నం తీసుకున్నామో అదే కప్తో పెరుగును కూడా వేసుకోండి 3 టేబుల్ స్పూన్ల క్రీమ్ని తీసుకొని బీట్ చేసుకొని దాన్ని కూడా వేసుకోండి మీ దగ్గర క్రీమ్ లేనట్లయితే పాల మీద ఉన్న మీగడ ఉంటుంది కదా దానిలో కొంచెం పాలను యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొని దాన్ని కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్న రైస్ని 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి 15 మినిట్స్ తర్వాత కర్డ్ రైస్ కోసం పోపు పెట్టేసుకుందాం స్టవ్ పైన చిన్న కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని సగం వరకు ఫ్రై అయ్యాక 4-5 ఎండుమిర్చిని వేసుకొని పోపు బాగా వేగనివ్వాలి పోపు కోసం నెయ్యి అయినా నూనెయినా ఏదైనా కానీ కొంచెం మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే రైస్ అనేది టేస్ట్ బాగుండదండి పోపు ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని అది ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పోపును ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకున్న కర్డ్ రైస్ని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి కావాలి అనుకుంటే రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఆనియన్స్ ఇంకా దానిమ్మ గింజలతో గార్నిష్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ రెడీ అయినట్లే మరి మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్